హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు మనం థంబ్నైల్ చూసినట్టయితే ఆన్లైన్ బిజినెస్ కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఆన్లైన్ జాబ్స్ మనం ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం. దీంట్లో యూట్యూబ్లో లేదా గూగుల్ క్రోమ్స్లో కూడా సెర్చ్ చేస్తున్నాము, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, కొత్తగా టెలిగ్రామ్ అన్నింటిలో మనం సెర్చ్ చేస్తున్నాం వీటి గురించి, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. అసలు ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నిజమా కాదా? నిజంగా అండి, ఒక ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి 25,000-30,000 ఇస్తారు అనని మనం బ్లైండ్గా నమ్మేస్తున్నాం. నిజంగా అలా ఇచ్చే పని అయితే పొద్దున్నే లేచి క్యారియర్లు పెట్టుకొని ఎందుకంతంత దూరాలు వెళ్ళి జాబ్ చేసేస్తారు ఆఫీసెస్లో? మీరు ఒకసారి ఆలోచించుకొని ఆన్లైన్ జాబ్స్ అనేది నిజంగా 100లో 98% ఫేక్ చెప్తున్నాను కదా, 98% ఫేక్. ఏంటంటే నేను ఆ 2 నెంబర్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మా ఫ్రెండ్ లాస్ అయిన అమౌంట్ అండ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయదు, ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా అలా అమౌంట్ అయితే లాస్ అవ్వకూడదని అయితే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మనము ఏంటంటే సింపుల్గా బయటికి వెళ్ళకుండా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఈ పిల్లల్ని చూసుకుంటూ ఒక 50,000-30,000 సంపాదించేద్దామని అనుకుంటున్నాం, కానీ అది నిజంగా చాలా తప్పు. ఎవ్వరు కూడా ఇవ్వరు. ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్య డైరీ రైటింగ్స్ లేదా రికార్డ్ రైటింగ్స్ అవన్నీ అంటున్నారు. నిజంగా రికార్డ్ రైటింగ్ రాస్తే నిజంగా రికార్డుకి 8,000 ఇస్తున్నారా? లేదండి, అదంతా కూడా ఫేక్. మనల్ని అలా స్కామ్లో ఇరికించడానికే వాళ్ళు చేస్తున్నది. అండ్ రీసెంట్గా మీరు చూసినట్టయితే కొందరు ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు, 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ని కనుక కాంటాక్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారు అని ఉందనమాట. ఆ 2 నెంబర్స్లో 1 నెంబర్ మా ఫ్రెండ్ అయితే కాల్ చేశారు. తన డీటెయిల్స్ నాకు చెప్పడం ఇష్టం లేదు, నేనైతే షేర్ చేయట్లేదు. అండ్ తను కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే మీరు ఏం చదివారు ఏంటి సమ్ డీటెయిల్స్ అడిగారనమాట, మెయిన్ డీటెయిల్స్. తర్వాత ఓకే డీటెయిల్స్ అడిగారు, తన డీటెయిల్స్ ఇచ్చింది. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే 20,000 మీరు డిపాజిట్ చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అని చెప్పారు. అండ్ అప్పుడైనా థింక్ చేయాలి కదా, ఒక మనం ఒక జాబ్కి జాయిన్ అవుతున్నామంటే 20,000-30,000-1 లాక్ పెట్టి మనం ఎందుకు డిపాజిట్ చేసుకోవాలి అన్నది తను ఆలోచించలేదనమాట. తన దగ్గర అమౌంట్ లేదనమాట. అమౌంట్ లేకపోయినా కూడా వేరే సమ్ అదర్ దగ్గర తీసుకుని తను 20% పే చేసింది. 20,000 పే చేసింది. 20,000 పే చేశాక అండ్ ఆ నెంబర్స్ బ్లాక్. ఇంకా తనని ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి చెప్పండి? ఆ నెంబర్ ఇంకా బ్లాక్ అనమాట. అండ్ నెక్స్ట్ అదర్ నెంబర్ ఉంటుంది కదా, అండ్ అదర్ నెంబర్ 2 నెంబర్స్ ఉంటాయి. అండ్ అదర్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే సేమ్, ఓకే మీరు 20,000 పే చేశారు, ఓకే ఇంకా ఫర్దర్ దానికోసం ఇంకా పే చేయాల్సి వస్తుంది, ఇంకో 30,000 పే చేయాలి. అండ్ తనకి అర్థమైపోయింది ఇది స్కామ్ అని చెప్పి. అండ్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సైబర్ క్రైమ్స్కి కాంటాక్ట్ అవ్వాలంటే పర్టికులర్ నెంబర్ తెలీదు, సైట్ తెలీదు, పోనీ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వీళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. తను కంప్లీట్గా భయపడిపోయి ఇంకా ఏం చేయాలి, 20,000 బయట తెచ్చుకుంది, తనేం ప్రజెంట్ జాబ్ చేయట్లేదు, కోర్స్ తీసుకుంటుంది, ఎక్కడ తెచ్చి మళ్ళీ వాళ్ళకి బ్యాక్ ఇవ్వాలి అన్న డైలమాలో ఉంది. సో నేనైతే చెప్తున్నాను కదా, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆన్లైన్ జాబ్స్ ఇవన్నీ ఫేక్. ఎవ్వరు కూడా వాటి గురించి అని చెప్పి డబ్బులు అయితే వాళ్ళకి పెట్టద్దు. అండ్ వీటిలో నేను 2 ఫేజ్ చేస్తున్నాను. అదేంటి ఏంటంటే, ఒకటి ఈ ప్రమోషన్ వీడియోస్ చేస్తారు కదా యూట్యూబ్లో, ప్రమోషన్ వీడియోస్లో పాటు జ్యువెలరీ ఐటమ్స్ సంథింగ్ ఏదో లింక్ పెట్టారు. వాళ్ళు ఎవరో కూడా కాదు, చాలా ఫేమస్ అయిన వాళ్ళే పెట్టారు. నేను ఆ లింక్ ద్వారా వాట్సాప్లో వెళ్ళాను. ఎప్పుడు సుమంత్ నా స్పాట్లో ఉన్నప్పుడు నేను కన్సీవ్ అయినప్పుడు 7th మంత్లో ఇదంతా జరిగిందనమాట, అంటే 3 ఇయర్స్ బ్యాక్. అండ్ వాళ్ళు లింక్ నేను వెళ్ళాను, లింక్ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళాను, జాయిన్ను. అండ్ డైలీ అప్డేట్స్ పెడుతున్నారు. అండ్ కాస్ట్ అయితే అదర్ గ్రూప్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో 200-400 అలానే ఉంది. అండ్ పెద్ద జ్యువెలరీ సెట్ కూడా 10,000 అలా ఉండేది, వీళ్ళ దగ్గర 3,000 అలానే ఉంది. ఇంత తక్కువ, ఇంత మంచి టీలర్ దగ్గర నేను ఏమంటారు జాయిన్ అయ్యాను గ్రూప్లో అని నిజంగా అనిపించింది. అండ్ ఒకనొక టైంలో నాకు మైండ్ కూడా పనిచేయలేదు. అండ్ నేనైతే ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను 3,000,
3000 పెట్టి ఒక జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టాను, సీమంత్ అమ్మకి వేసుకుందాం అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ పెట్టాక 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది, 3 వీక్స్ కూడా అయిపోయింది. అండ్ నాకైతే ఇంకా ట్రాకింగ్ ఇవ్వలేదు, నాకు ఐటమ్ రాలేదు. అండ్ దానికి మెసేజ్ చేస్తే అవి ఏమైందంటే బ్యాక్ వచ్చేసింది మేడం, నేను మళ్ళీ రీసెండ్ చేద్దామంటే స్టాక్ లేదు, నేను స్టాక్ రాగానే రీసెండ్ చేస్తాను అని పెట్టింది. సరే అని చెప్పి ఒక 1.5 మంత్ అయిపోయింది. అగైన్ నేను మెసేజ్ చేశాను, మేడం 1.5 మంత్ అయిపోయింది, నాకు వద్దు నా ఐటమ్, నాకు వద్దు, నా 3000 నాకు ఇచ్చేసేయండి అని చెప్పాను. ఇంకా రిప్లై లేదు, ఇంకా రిప్లై లేదు. నేను కంటిన్యూగా ప్రతిరోజు రోజుకు ఒక 20-30 మెసేజెస్ పెట్టాను. 3000 అంటే చిన్న అమౌంట్ కాదు కదా, నాకైతే చిన్న అమౌంట్ కాదు. ఎందుకంటే ఒక 100 రూపీస్ ఇంట్లో ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా నేను 10 సార్లు దొరికేదా కూడా ఎదుగుతాను అలా అంటే నా మెంటా అంటే. అండ్ నేను మెసేజ్ చేస్తున్నాను, తను రిప్లై ఇవ్వట్లేదు, ఇంకా నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా నేను తిట్టేశాను అనమాట, అసలు బుద్ధుండాలి ఇలాంటి పని చేయడానికి, చక్కగా పని చేసుకోవచ్చు కదా ఇలాంటివి ఏంటి అని. తను ర్యాష్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది, ఎప్పువే అలా సమ్ వల్గర్ వర్డ్స్ అవి నాకు యూజ్ చేయడం ఇష్టం లేదు అని అన్నారు. ఇంకా నాకైతే ఏం అర్థం కాలేదు. ఇంకా కాల్ చేస్తే బ్లాక్ చేసేసారు నెంబర్స్, అండ్ నా నెంబర్, హస్బెండ్ నెంబర్ అన్నీ కూడా బ్లాక్ చేసేసింది అనమాట. ఇంకెలా కాంటాక్ట్ అవ్వాలి, కాంటాక్ట్ అవ్వలేదు. అండ్ మా హస్బెండ్ చెప్పారు 3000 కదా వదిలేసేసాయి, ఇప్పుడు ప్రెగ్నెంట్ టైము, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు కదా, వద్దు వదిలేసే 3000 వాళ్ళ పాపను వదిలేదు. కానీ అలా ఊరుకోలేకపోయాను అనమాట. ఇంకేం చేశాను, నాకు స్కోప్ లేదు తనను కాంటాక్ట్ అవ్వడానికి, నాకు స్కోప్ లేదు తనని అడగడానికి, స్కోప్ లేదు. వేరే నెంబర్స్ నేను చేసినా రిప్లై లేదు. ఇంకేం చేయాలో అర్థం కాదు. నేను ఏం చేశానంటే, నేను ఎక్కడైతే ఆ లింక్ జాయిన్ అయ్యానో ఆ గ్రూప్ అక్కడికి వెళ్ళానంట వెతుక్కుంటా. వీడియో మిస్ అయిపోయింది, వీడియో డిలీట్ చేసేసాను తను, ఇలాంటి డిలీట్ చేసేసింది. నేను ఇంకా వేరే వీడియోస్ కామెంట్స్లోకి వెళ్ళి నేను తనకి అడిగేశాను, ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ చేయడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి, ఇలా నా 3000 పోయాయి నువ్వు ఇస్తావా, నువ్వే ప్రమోషన్ వీడియో చేసి ఒకటి నువ్వు నా డబ్బులు నువ్వే ఇవ్వాలి అని చెప్పి నేను అడిగాను. అడిగితే తను నాలాగా ఇంకొక 20 మెంబర్స్ దాకా సేమ్ కమెంట్కి రిప్లై ఇచ్చారు. నా కమెంట్కి సేమ్, నేను లాస్ అయ్యాను. అండ్ నేను ఒకటే చెప్పాను, అంటే నా అమౌంట్ నాకు కావాలి, నేను కష్టాది మా 3000 అంటే స్మాల్ అమౌంట్ కాదు, నా డబ్బులు నాకు కావాలి. లేదంటే నేను ఒక వీడియో చేసి నువ్వు చేసావు కదా ప్రమోషన్ వీడియో, నీ వల్ల నేను లాస్ అయ్యానని నీ ఫొటోస్ పెట్టి నీ వీడియోస్ అన్నింటిలో ఫొటోస్ గ్యాదర్ చేసి నేను ఒక వీడియో చేసి అయితే పెడతాను అని చెప్పాను. చెప్తే అప్పుడు తను కొంచెం భయపడిందో ఏమో, మరి ఎలాగైందో తెలీదు. ఎవరైతే నన్ను బ్లాక్ చేశారో ఉన్నారు కదా జ్యువెలరీ అమ్మే వాళ్ళు, అండ్ వాళ్ళు ఇమీడియట్గా నాకు మెసేజ్ చేశారు, ఓకే మీరు పే చేసిన అమౌంట్ నేను రీబ్యాక్ చేస్తాను, మీరు కామెంట్స్ అన్నీ డిలీట్ చేయండి, అప్పుడే చేస్తాను అండి. నేను చెప్పాను నేను కామెంట్స్ డిలీట్ చేయను, నా డబ్బులు నాకు వేయండి, లేదంటే నేను యాజ్ చేసా నేనైతే వీడియో తీసి పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా మీ అందరు ఫొటోస్ అయితే పెడతాను అని చెప్పాను. ఏమనుకున్నారో ఏమో తెలీదు, మా అమౌంట్ 3000 అయితే బ్యాక్ వేశారు. అండ్ నేనైతే కమెంట్స్ డిలీట్ చేయలేదు. ఎందుకు చేయాలి డిలీట్? నేనైనా తప్పు చేసినా, సో నేను డిలీట్ చేయలేదు. ఇప్పటికి కూడా కమెంట్స్ మేబీ ఉండొచ్చు వాళ్ళ దాంట్లో, లేదు వాళ్ళు డిలీట్ చేసుకుని ఉంటే కనెక్ట్ అయ్యింది అనమాట. అండ్ అలా జరిగిందనమాట, నా తర్వాత 3000 గట్టి అనుకోవాలి బ్యాక్ వచ్చాయి, ఆల్మోస్ట్ వదిలేసుకున్నాను అనమాట. 3000 పోయిన 2 మంత్స్కి నేను మళ్ళీ అది తెప్పించుకున్నాను అనమాట. అండ్ అన్ని టైమ్స్లో ఇలా జరుగుతుందనైతే నేను చెప్పాను, వన్స్ మన డబ్బులు ఒక చేతిలోకి వెళ్ళి పోయాయి అంటే ఇంకా అవి వస్తాయని 98% మనం ఆశ పెట్టుకోకర్లేదు, అవి రావు. ఎక్కడో లక్ 1% ఉంటే వస్తుంది అంతే. అండ్ ఏమనుకుంటారంటే 2000-3000కి కంప్లైంట్ ఏమి ఇస్తారు, పోలీస్ స్టేషన్స్కి ఏమి వెళ్తారు అని అనుకుంటారు. నాలాగే 1000 మంది లాస్ అయి ఉన్నారంట ఆ అమ్మాయి దగ్గర. తన పేరు కూడా ఏదో ఉంది, స్నేహను సంథింగ్, నాకు ఐడియా రావట్లేదు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. అండ్ రీసెంట్గా ఒక 1 ఇయర్ కూడా కాదు, 6 మంత్స్ బ్యాక్ ఏమైందంటే ఫేస్బుక్లో స్క్రోలింగ్స్ వస్తాయి కదా, స్క్రోలింగ్స్లో ఇవి క్యాజ్యూ నట్స్ 400 రూపీస్కి కేజీ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ వస్తాయి, 2 ప్యాకెట్స్ కొనాలి అని అన్నారనమాట. ఆఫర్ సంథింగ్ ఏదో 750కి వస్తాయి 2 ప్యాకెట్స్ అని అన్నారు. సో మా హస్బెండ్ ఏం చేస్తారంటే 750 రూపీస్కి 2 ప్యాకెట్స్ వస్తాయి అంట కదా, ఏదో డీలర్స్ లాగా ఉంది, పే తీసుకుందామని చెప్పి పే చేస్తారు అమౌంట్. పే చేశాక అంటే కన్ఫర్మేషన్ కానీ లేదా ట్రాకింగ్ కానీ ఏదైనా ఉండాలి కదా, ఏం లేదు.
ట్రాకింగ్ లేదు, కన్ఫర్మేషన్ లేదు, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్తే ఏం లేదు, ఎంటీ. మళ్ళీ రీఆర్డర్ చూపిస్తుంది, మాకు ఏం అర్థం కాలేదు. 780 రూపీస్ అనుకుంటా, 780 రూపీస్ పోయింది. సారీ, కస్టమర్ కేర్ కాల్ చేసాం, లేదా గూగుల్ రివ్యూస్లో దాని గురించి చూస్తే ఆల్రెడీ ఓ ఎప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి కూడా కంప్లైంట్స్ అండ్ దాని మీద గురించి కోర్టులు అన్నీ కూడా కేసెస్ జరుగుతున్నాయి. అంటే మనం అంతా ఉన్నాం, 780 పోయినట్టే. సరే, చిన్న అమౌంట్ కాబట్టి ఓకే. కానీ ఈరోజు నేను చూసాను శ్రావణి గారు 10 లాక్స్ లాస్ అయ్యారు ఈ ఆన్లైన్ బిజినెస్ వల్ల. నిజంగా ఎంత బాధేస్తుంది, అది కూడా వాళ్ళు బయట క్రెడిట్ కార్డ్స్ ద్వారా అండ్ సమ్ అమౌంట్స్ తెచ్చుకొని 10 లాక్స్ పే చేస్తే, నిజంగా టెలిగ్రామ్ ద్వారా వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ గూగుల్ రివ్యూస్ కోసం అని చెప్పి 10 లాక్స్ లాస్ అయ్యారంట. ఇప్పుడు ఎలా ఎవరిని కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఆ 10 లాక్స్ వస్తాయి. నిజంగా నాకైతే అది చాలా బాధేసింది అనమాట, వీడియో చూసాక వాళ్ళది. నిజంగా ఫ్రెండ్స్, ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్లో చేస్తూ మనం సంపాదిద్దాం అనుకున్నది అయితే ఫేక్, ఎవ్వరూ నమ్మొద్దు. అలా అని మీరు డబ్బులు కూడా ఎవరికి పే చేయొద్దు. అండ్ సమ్ లింక్స్ వస్తాయి, ఈ లింక్ క్లిక్ చేయండి, ఆ లింక్ క్లిక్ చేయండి. అండ్ ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్లో డేటా అంతా వాళ్ళకి వెళ్తుంది. అండ్ మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందంటే మన అకౌంట్లో ఉన్న మనీ అంతా కూడా వాళ్ళకి వెళ్తాయి. సో మీరు అలా అయితే చేయొద్దు దయచేసి. అండ్ ఇంకోటి చెప్పలేదు కదా, అండ్ మేమేంటంటే కస్టమర్ కేర్కి కాల్ చేద్దామని చెప్పి కాల్ చేస్తే అది ఎవరికో నార్త్ ఇండియన్స్ అటువైపుకి వెళ్ళిపోయిందంట కాల్. అండ్ వాళ్ళు లిఫ్ట్ చేశారు, మేము ఇలా చెప్పాము, ఇలా 780 రూపీస్ పే చేశాము, మాకు ఆర్డర్ కన్ఫర్మేషన్ రాలేదు అండ్ అటు మాకు ఏ డీటెయిల్స్ లేదు, ఎలా ట్రాక్ చేయాలంటే. ఆయన ఏమన్నాడంటే ఒక యాప్ డౌన్లోడ్ చేయండి, ఆ యాప్ ద్వారా నాకు స్క్రీన్ షేర్ చేయండి, నేను చూస్తానన్నాడు. నేను చెప్పాను మా హస్బెండ్కి, యో ఇవన్నీ వద్దు, స్క్రీన్ షేరింగ్ వద్దు, ఈ యాప్ డౌన్లోడ్లు ఏమొద్దు, పోతే పోయి 780 అంతా తోదిలేద్దాము. ఇప్పుడు యాప్ షేర్ చేసి స్క్రీన్ ఇవే డౌన్లోడ్ చేస్తే అసలు మన అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ పోతాయి కదా, 780 రూపీస్ ఏదో అయిపోయింది, చేసేసాము, మిస్టేక్ అయిపోయింది, నెక్స్ట్ మనం చేయకూడదు, ఇంకంతే అంతటితో వదిలేసామంట. అండ్ వాడికి ఎవరికో స్క్రీన్ షేర్ చేసి మన అమౌంట్ అంతా వాడి చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు కదా. అండ్ ఏంటంటే ఇంకో మిస్టేక్ ఏంటంటే చదువుకున్న వాళ్ళమే మిస్టేక్ చేస్తాం ఎక్కువ, ఎందుకంటే మనకే ఆశ అండ్ మనకే కావాలి జాబ్స్. చదువుకున్నాము, ఇంట్లో ఫ్రీగా ఉండకూడదు, ఏదో ఒక జాబ్ చేయాలి, ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్లో ఏదైనా జాబ్స్ ఉంటాయేమో. కాపీ రైటర్, రికార్డ్స్ రాద్దాం, రికార్డ్స్ రాస్తే 1000 రూపాయలు, రోజుకు ఒక రికార్డ్ రాసిన 1000 రూపీస్ పర్ డే, అలాంటివన్నీ కూడా ఫేక్ 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 ఫేక్. అండ్ నేను చెప్పాను కదా 2 నెంబర్స్ మా ఫ్రెండ్ ఏదైతే చేస్తుందని, ఆ 2 నెంబర్స్ నేనైతే అటాచ్ చేస్తాను. మీరు ఎవరన్నా బై మిస్టేక్ కాల్ చేస్తారేమో అండ్ లేదా వాళ్ళు కూడా కాల్ చేసి మాట్లాడుతున్నారంట, ఆ నెంబర్స్ అయితే బ్లాక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమున్నాయంటే ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి స్కామ్స్ అన్నిటికి కూడా దూరంగా ఉండండి. అండ్ టెలిగ్రామ్, వీటిల్లో ఎక్కువగా స్కామ్స్ జరుగుతున్నాయంట, వీలైనంత వరకు టెలిగ్రామ్ తక్కువగా యూజ్ చేయండి. అండ్ ఎవరు పడితే వాళ్ళు మెసేజెస్ చేసి జాబ్స్ ఇస్తాము, లేదా కాల్స్ చేసి మీకు ఫ్రీ జాబ్స్ ఇస్తాము ఇంత అంత అని చెప్పి అలాంటి వాటికైతే ఏమీ చేయొద్దు. ఓకేనా, నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే వీడియో ఆన్ చేశాను. నేను ఆల్రెడీ 2 టైమ్స్ మోసపోయాను అండ్ మీరు మోసపోతు. అండ్ నాకేంటంటే మనకేదని తెలిసింది, ఒక ఇద్దరితో షేర్ చేసుకుంటే పాపం వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పి అది షేర్ చేస్తాను. అండ్ ఇప్పటికీ మా ఫ్రెండ్ అమ్మాయికి ఇప్పటికి కూడా అమౌంట్ అయితే రాలేదు అండ్ స్టిల్ తను ఆ నెంబర్స్తో కాంటాక్ట్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఫోన్స్ ఉంటాయి కదా, అండ్ ఎలాంటి యూజ్ అయితే లేదు. 100% తన 20,000 లాస్ అయినట్టే. అండ్ శ్రావణి వాళ్ళు, శ్రావణి గారు వాళ్ళు అయితే సైబర్ క్రైమ్స్కి రిపోర్ట్ చేస్తున్నారంట, అండ్ 10 లాక్స్ గురించి. అండ్ హోప్ వాళ్ళకి ఆ 10 లాక్స్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను రియల్లీ, హార్ట్ఫుల్గా. ఎందుకంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ అయితేనే నిజంగా చాలా పెయిన్గా ఉంటుంది పోగొట్టుకుంటే. అలాంటిది 10 లాక్స్ అంటే నిజంగా చాలా పెద్ద అమౌంట్ కదా పాపం. అండ్ బీ సేఫ్ ఫ్రెండ్స్ ఉంటే, అంతకుమించి ఏం లేదు, కష్టపడండి. లేదంటే డైరెక్ట్గా కంపెనీస్కి వెళ్ళండి జాబ్స్ కోసం, జాబ్స్కి ట్రై చేసేవాళ్ళు. అక్కడ కూడా ఏమీ అంటే ఆఫ్లైన్గా పే చేయద్దు ఎలాంటి అమౌంట్ కూడా. ఎవరు కూడా మనం ఆఫ్లైన్లో డబ్బులు తీసుకొని జాబ్ ఇస్తున్నాడంటే అది ఫేకే. 6 మంత్స్ తర్వాత అయినా వాడు మనల్ని తీసేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. మన టాలెంట్ చూసి, మన స్కిల్స్ చూసి జాబ్ ఇస్తూ శాలరీ ఇచ్చేదే ఒరిజినల్, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే.
ఈ రోజుకి అయితే ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బీ సేఫ్. బై బై.